నా పేరు అశ్విని సార్. నేను వార్డ్ స్కూల్లో 3 ఇయర్స్ నుంచి వర్క్ చేయడం జరుగుతుంది. ప్రిన్సిపల్గా సార్ గత 1 ఇయర్ నుంచి నన్ను టార్గెట్ చేసి హరాస్మెంట్ చేయడం జరుగుతుంది సార్. మరి 1 ఇయర్ నుంచి మరి స్పెషల్ క్లాసెస్కి ఉండాలి, ఈవినింగ్ స్పెషల్ క్లాసెస్కి ఉంటేనే నువ్వు మరి ఈ విషయం డిఓ సార్ కూడా చెప్పడం జరిగింది సార్. డిఓ సార్ కూడా మాకు ఏం న్యాయం చేయను. తర్వాత నేను కలెక్టర్ మేడం దగ్గర కూడా వెళ్ళడం జరిగింది. మేడం గారు ఏం న్యాయం చేస్తారు, ఇక చేయాలి. డిఓ సార్ కూడా అన్నారు సార్ ఇక మేము ఏం రిస్క్ తీసుకోము. ఇక ప్రిన్సిపల్ యాజ్ ఎ ప్రిన్సిపల్ మా చెప్తాడు ఈవినింగ్ క్లాసెస్ వరకు ఉండాలి నువ్వు. టార్గెట్ అంటే టార్గెట్ టార్గెట్ టార్చర్ అంటే టార్చర్ అంటే నీకు నీకు ఎప్పుడైనా మెసేజ్ టార్చర్ అంటే ఏంటి తెలుసా నీకు? పెట్టి కూడా నువ్వు సమయంలో మెసేజ్ పెట్టిండా? అలా అని ఇక మాట్లాడడం జరిగింది జరిగింది సార్. స్పందించలేదు. డిఓ సార్ కూడా ఇక అసభ్యకరంగా మాట్లాడడం జరిగింది సార్. తగిన న్యాయం ఇక చేయాలి అంతే. ప్రిన్సిపాల్ 1 సంవత్సరం నుంచి టార్చర్ చేస్తున్నాడు మా అమ్మాయిని. ఒకరోజేమో ఏదో రాయాలని ఇక్కడ ఉంచుకున్నాడు. సాయంత్రము 7 గంటలదాకా ఉండు అన్నాడు. ఇక పొద్దున తిని రాలేదు. అప్పుడు నేనేం చేసిన, మా తమ్ముడిని పిలిపించిన, పిలిపించి పంపిస్తే ఇక్కడ మా తమ్ముడితోటే ఏదో ఏదో మాటలు మాట్లాడారు ప్రిన్సిపాల్. మాకు ఇంకా ఏం న్యాయం చేస్తారు ఇక?